ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువ, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు మహోన్నత నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థించిన రీతిలో నిన్నటి దినమున ఈ దినమున మీ ఆత్మ సహాయం అనుగ్రహించారు. సేవకులను కూడా సకాలంలో ఆరోగ్యాలతో తీసుకొచ్చి నాయన వాడబడినందుకు తండ్రి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి సువార్త కూడికిలో మొదటి దాసుడు ద్వారా నాయన మేము మా చేతుల్లోనే ఉంది పరలోకానికి పాతాళానికి, మరి ఏది మా గురి అన్నట్లుగా నాయన ఎత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ముద్రించుకొని శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని తాకి ఆత్మ పరిశీలన చేసుకొని నీవేపు ఆకర్షితులయ్యేట్లుగా సహాయం చేసినందుకు తండ్రి మీకు స్తోత్రాలు. అదిగో మరొక దాసుడు నిలబడి నీ సువార్త వినిపిస్తుండగా మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి, మీ సిలువు చాటును మరుగుపరచండి నాయన. ఏ వర్తమానం అందిస్తే
ఆత్మీయంగా మేము ఇంకా అభివృద్ధి చెందుతాము. అటువంటి వాక్యాన్ని బోధించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నాయన ఈ కొడికి ఆది నుంచి అంతవరకు మీ అధ్యక్షం జరిగేట్లుగా సహాయం చేయమని జీవమగల యేసు ప్రభు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. The message of the gospel very clearly through his servant. ఈ సాయంకాల సమయంలో ఇప్పటి వరకు కూడాను చాలా స్పష్టంగా దేవుని దాసుని ద్వారా తేటైనటువంటి సువార్త మనం విన్నాము. We will take only a few minutes in continuation with what we have been listening. ఇప్పటిదాకా మనం విన్నదానికి కొనసాగింపుగానే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. We will turn to book of Philippians chapter 1. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి, వర్స్ 23, 23వ వచనాన్ని చదువుకుందాం. ఈ రెండింటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు. This is the desire of Paul, the servant of God. ఇది దేవుని సేవకుడైనటువంటి పౌలు యొక్క ఆశ. Paul says, I have a very deep desire to depart. నేను వెడలిపోవడం అనేటువంటి దాని గురించి నాకు బలమైనటువంటి ఆశ ఉన్నది అని పౌలు చెప్తున్నాడు. Paul says in 2 Timothy, the time of my departure is at hand. తిమోతికి రాసిన రెండవ పత్రికలో పౌలు భక్తుడు చెప్తాడు, నేను వెడలిపోయే కాలము సమీపంగా ఉంది అని. So death is departure. మరణము అంటే వెడలిపోవడం. డెత్ హ్యాస్ బీన్ గివన్ మెనీ నేమ్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. కృత నిబంధనలో మరణము అనే దానికి అనేక పదాలు చెప్పబడ్డాయి. డెత్ ఈస్ స్పోకెన్ ఆస్ స్లీప్ బోత్ ఇన్ ద న్యూ అండ్ ఓల్డ్ టెస్టమెంట్. పాత కృత నిబంధనలలో కూడా మరణము అనేటువంటిది నిద్రతో పోల్చి చెప్పబడింది. డెత్ ఈస్ ఎ డిపార్చర్. మరణము వెడలిపోవుట. నౌ పాల్ సేస్ నాట్ ఓన్లీ దేర్ విల్ బి ఎ డిపార్చర్ బట్ ఆల్సో దేర్ విల్ బి అన్ ఇన్స్టెంట్ అరైవల్. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు కేవలము వెడలిపోవుట మాత్రమే కాదు, దానికి వెంటనే మరొక చోటికి చేరుకొనుట అనేటువంటిది కూడా ఉన్నది అని గమనిస్తున్నా. టు డిపార్ట్ అండ్ బి విత్ క్రైస్ట్ ఆర్ అరైవ్ అట్ క్రైస్ట్. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను. సో దిస్ ఈస్ స్పోకెన్ ఆఫ్ ఎవరీ బిలీవర్. ఇది ప్రతి విశ్వాసి విషయంలో కూడాను చెప్పబడినటువంటిదే. ఇఫ్ ద లార్డ్ డజంట్ కమ్ ఇన్ అవర్ లైఫ్ టైమ్, మన జీవిత కాలంలో ఒకవేళ ప్రభువు రాకున్నట్లయితే, వి ఆల్ విల్ డిపార్ట్ ఫ్రమ్ హియర్. మనం అందరం కూడాను ఇక్కడ నుండి వెడలిపోయే వారంగా ఉంటాం. ఆల్ హావ్ టు డిపార్ట్. అందరము కూడాను వెడలిపోవలసిందే. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఎవ్రీవన్ హూ డిపార్ట్స్ డస్ నాట్ అరైవ్ అట్ ద సేమ్ ప్లేస్. అయితే సమస్య ఏంటి అంటే, లోకములో ఉన్న వారందరూ వెడలిపోయేది వాస్తవమే కానీ తరువాత వారు చేరుకునేటువంటి స్థలాలు వేరువేరుగా ఉంటాయి. టుడే ఇన్ అవర్ కంట్రీ మేబీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హావ్ డిపార్టెడ్. ఈరోజు మన దేశంలో వందల మంది ప్రజలు వెడలిపోయి లేక చనిపోయి ఉండవచ్చు. ఆల్ దోస్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ డిడ్ నాట్ అరైవ్ అట్ ద సేమ్ ప్లేస్. అందరూ చనిపోయిన వారందరూ కూడాను ఒకే విధమైనటువంటి స్థలానికి చేరుకోలేదు. సమ్ పీపుల్ అరైవ్డ్ విత్ క్రైస్ట్. కొంతమంది క్రీస్తుతో కూడా వారు కలుసుకున్నారు. సమ్ పీపుల్ అరైవ్డ్ అట్ ద టార్మెంటింగ్ ప్లేస్. కొంతమంది వేదనకరమైనటువంటి స్థలమునకు చేరుకున్నారు. ద లార్డ్ జీసస్ స్పోక్ అబౌట్ ద డిపార్చర్ ఆఫ్ లాజరస్ అండ్ ద రిచ్ మ్యాన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తేటగా బోధించాడు లాజరు మరియు ధనవంతుడు వారు వెడలిపోయిన సంగతి. బోత్ ఆఫ్ దెం డిపార్టెడ్. వారు ఇరువురు కూడాను చనిపోయారు, వెడలిపోయారు. అండ్ బోత్ ఆఫ్ దెం అరైవ్డ్ అట్ బోత్ టు ప్లేసెస్. వారిరువురు కూడాను రెండు వేరువేరు స్థలాలకు చేరుకున్నారు. ఆల్దో డిపార్చర్ ఇస్ కామన్ ఫర్ ఆల్ ఆఫ్ us, మనుషులందరికీ కూడాను ఇక్కడ నుండి వెడలిపోవడం లేక మరణించడం అనేటువంటిది సాధారణమే అయినప్పటికీ కూడా, బట్ ఆల్ డు నాట్ రీచ్ అట్ ద సేమ్ ప్లేస్. మరణించిన వారు అందరూ ఒకే స్థలానికి చేరుకోరు. అండ్ దట్ ఇస్ వాట్ ద లార్డ్ జీసస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ త్రూ ద యు నో ఇన్సిడెంట్ ఆఫ్ రిచ్ మ్యాన్ అండ్ ద లాజరస్. ధనవంతుడు లాజరు వీరి సంఘటనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా తేటగా
ఆయన బోధించిన సంగతి అదే. నౌ ఎ బిలీవర్ మీన్స్ హి హస్ ద అష్యూరెన్స్ ఆఫ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ డెత్. ఒక విశ్వాసి అంటే ఎవరు తాను మరణించిన తరువాత ఖచ్చితంగా తనకు ఏమి సంభవిస్తుందో దానిని ఎరిగి ఉన్నటువంటి వాడు. యు లుక్ అట్ అవర్ సొసైటీ, మన సమాజాన్ని గమనించండి. వి ఆస్క్ పీపుల్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ డెత్. మనము ప్రజలను అడిగితే సార్ మరణం తర్వాత ఏం జరుగుతుంది అని. యు నో ఈవెన్ మెనీ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ నాట్ ష్యూర్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ డెత్. క్రైస్తవులు అనబడిన వారికి సహితము కూడాను మరణం తర్వాత ఏమి సంభవిస్తుంది అన్న దాన్ని గుర్చినటువంటి నిశ్చయత వారికి లేదు. క్వైట్ ఆఫన్ ద ఆన్సర్ ఇస్ హూ నోస్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ డెత్. చాలా తరచుగా వచ్చే జవాబు ఏంటి, మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అనేదే. అండ్ సమ్ పీపుల్ సే ఇట్ ఇస్ అప్ టు గాడ్ టు డిసైడ్ వేర్ టు సెండ్ us. మరి కొంతమంది చెప్పే జవాబు ఏంటి, మనల్ని ఎడగ పంపాలి అనేది ఆ భగవంతుడే నిర్ణయం తీసుకుంటాడు. పీపుల్ డు నాట్ నో వేర్ దే ఆర్ గోయింగ్. అంటే మరణించిన తరువాత తాము ఎక్కడికి వెళుతున్నాము అన్న సంగతిని ప్రజలు ఎరిగిన వారుగా లేరు. ద లార్డ్ జీసస్ స్పోక్ ఇన్ గాస్పెల్ అకార్డింగ్ టు Matthew says that the one who walks in the darkness do not know where he is going. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సువార్తలలో మత్తయి సువార్తలను మాట్లాడుతూ ఇలా చెప్తాడు, చీకటిలో నడుస్తూ ఉన్నటువంటి వాడు తాను ఎక్కడికి పోతున్నాడు అన్న సంగతి ఎరుగడు అని చెప్తారు. యు నో దట్ ఇస్ ద కండిషన్ ఆఫ్ ద వరల్డ్. అది లోకము యొక్క స్థితి. అండ్ దేర్ఫోర్ మ్యాన్ హస్ ఇన్వెంటెడ్ మెనీ థియరీస్. అందుచేతనే దాని కొరకు మనిషి తన తన అనేక సిద్ధాంతాలను రూపొందించుకున్నాడు. వన్ ఆఫ్ ద థియరీస్ దట్ ఆఫ్టర్ డెత్ దేర్ ఇస్ నథింగ్. వాటిలో ఒక సిద్ధాంతం లేక నమ్మకం ఏంటంటే మరణించిన తర్వాత ఇంకేమీ లేదు అనేటువంటిది. We have already seen about the Sadducees in the New Testament. It is written about them. They never believed there is a life after death. Manamu pratani bandralone saddukayulu aneetuvanti oka tegana gurichi manam gamanincham. Varaithe ika chanipoyina tarvata పునరుద్ధానం అనేటువంటిదే లేదు అని నమ్మేటువంటి వారుగా ఉన్నారు. సో మెనీ పీపుల్ ఈవెన్ టుడే టేక్ కంఫర్ట్ ఇన్ దిస్ థింగ్, ఇన్ దిస్ మ్యాటర్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఆఫ్టర్ డెత్. ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ ఆఫ్టర్ డెత్ దెన్ వై టు ఫియర్. అందుచేతనే చాలా మంది మరణించిన తర్వాత ఏమి లేదులే, ఏమి కాదులే అన్నటువంటి దాన్ని వారు ఆధారంగా చేసుకుని భయపడకుండా తమ స్థితిని వారు సముదాయించుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. విత్ డెత్ ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్. ఇక మరణంతోనే అంతా ముగిసిపోయినట్లే. నో నో స్పిరిట్, ఏ ఆత్మ లేదు. నో రిజరెక్షన్, పునరుద్ధానం లేదు. నో జడ్జ్మెంట్, తీర్పు లేదు. అండ్ నో ఫ్యూచర్ ఆఫ్టర్ డెత్, మరణము తర్వాత భవిష్యత్తే లేదు. సో యు లివ్ యాస్ యు లైక్. అందుచేత నీకు నచ్చినట్లుగా నీవు జీవించు. యు కెన్ సిన్ ఫ్రీలీ. నీవు స్వేచ్ఛగా పాపములో జీవించవచ్చు. బికాజ్ after death there is no judgment. Endukante maranam tarvata teerpu aneetuvantidi ledu kabatti. And there are people who says that there is no god. If there is no god then why to fear. Inka mari kontha mandi ika devude ledu kabatti devudu lekapothe ledu kabatti ika bayapadedi endukane vaaru kuda unnaru. In many of the countries in the world we can find atheists who doesn't believe in the existence of god. Prapanchamlo aneka deshallo manam chustam devudu ledu ani nammeetuvanti naastikulai ఉన్నటువంటి వారిని. దే కంఫర్ట్ దెంసెల్వ్స్ బై బిలీవింగ్ ఇట్. దానిని నమ్మి వాళ్ళను వారే ఓదార్చుకునేటువంటి వారుగా ఉంటున్నారు. దేర్ ఆర్ అదర్ పీపుల్, మరి కొంతమంది ప్రజలు ఉన్నారు. యు నో హూ సేస్ దట్ ఆఫ్టర్ డెత్ యు కెన్ టేక్ ఎ రీబర్త్ అండ్ కమ్ బ్యాక్ ఇంటు దిస్ వరల్డ్. మరణించిన తర్వాత మరలా నువ్వు పునర్జన్మ పొంది మరలా ఈ లోకానికి వస్తావని చెప్పేవారు ఉన్నారు. అండ్ యువర్ నెక్స్ట్ బర్త్ విల్ బి అకార్డింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్ ఆన్ దిస్ బర్త్. నీ యొక్క పునర్జన్మ అనేటువంటిది ఈ జన్మలో నీ యొక్క పరిస్థితిని మీద ఆధారపడి ఉంటుంది అంటారు. అండ్ దేర్ ఆర్ అదర్ పీపుల్ హూ బిలీవ్ దట్ యు నో పీపుల్ హూ గో టు హెల్ దే విల్ నాట్ బి ఇన్ హెల్ ఫర్ ఎవర్. They will be there for some time and after that God will take them back to heaven. మరి కొంతమంది ఉంటారు నరకానికి వెళ్ళినా కూడా నరకములో ఉన్నటువంటి వారు శాశ్వత కాలం నరకములో ఉండరు. కొంతకాలం నరకంలో ఉంచిన తర్వాత దేవుడే వాళ్ళని తీసి మరలా పరలోకానికి పంపిస్తాడని చెప్పేవారు. సో పీపుల్ హావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ ఫ్యూచర్. కాబట్టి మరణము తర్వాత భవిష్యత్తును గురించి ఇలాగూ ప్రజలు విభిన్న రకాలైన అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. దే కమ్ టు సో మెనీ కన్క్లూషన్స్ బికాజ్ దే డు నాట్ నో యాక్చువల్లీ వాట్ ఈస్ ఆఫ్టర్ డెత్. వాస్తవంగా మరణం తర్వాత ఏమి జరుగుతుంది అనే సంగతి
వారికే తెలియదు గనుక ఈ విధమైనటువంటి ముగింపులు మరణం తరువాత జీవితాన్ని గురించి వారు చెప్పుకుంటున్నారు. బట్ వి ఆస్క్ పాల్, అయితే మనము పౌలును అడిగినట్లయితే, పాల్ వాట్ విల్ హ్యాపెన్ టు యు ఆఫ్టర్ యు డై, పౌలు గారు మీరు మరణించిన తరువాత మీకేం సంభవిస్తుంది అని అడిగితే, పాల్ విల్ సే దట్ అట్ ద వెరీ ఇన్స్టెంట్, ద వెరీ మోమెంట్ ఐ విల్ బి విత్ క్రైస్ట్. పౌలు ఏం చెప్తాడంటే, నేను వెడలిపోయిన తక్షణమే, మరణించిన తక్షణమే క్రీస్తుతో కూడా ఉంటాను అని చెప్తాడు. బికాజ్ ఫర్ మీ డెత్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్, ఇట్ ఈస్ అ డిపార్చర్ ఫ్రమ్ దిస్ బాడీ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే నా మట్టుకు మరణం అనేటువంటిది ఈ జీవితము లోకంలో నా జీవితం యొక్క ముగింపు కాదు, ఇక్కడ నుండి వెడలిపోయి క్రీస్తు ప్రభుతో నేను ఉండేటువంటి స్థితిలోనికి వెళ్ళడమే నాకు మరణం అంటే అంటాడు. బట్ ద టైమ్ ఆఫ్ డిపార్చర్ వి డు నాట్ నో, వెన్ విల్ వి డిపార్ట్ అండ్ హౌ విల్ వి డిపార్ట్. అయితే ఎప్పుడు ఏ విధంగా ఎప్పుడు మనము మరణిస్తాము, ఈ లోకం నుండి వెడలిపోతాము అనేది మనకు తెలియదు. వి నో దట్ ద డెత్ ఇస్ ఫిక్స్డ్ ఇన్ హీబ్రూస్ చాప్టర్ 9 ఇట్ ఇస్ రిటన్ ఇట్ ఇస్ అపాయింటెడ్ అండ్ మ్యాన్ వాంట్స్ టు డై. మనము గమనిస్తాం కదా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయములో మనుషులు ఒక్కసారే మృతి పొందవలన నియమింపబడెను అని. దట్ మీన్స్ ద టైమ్ ఇస్ ఫిక్స్డ్, అంటే సమయము లేక కాలం అనేటువంటిది నిర్ణయించబడింది. ఇట్ ఇస్ వన్స్ వన్స్ యు హావ్ టు డై, వెన్ వి విల్ డై నోబడీ నోస్. ఒకసారి ఎప్పుడో ఒకసారి మనం చనిపోవాలి, కానీ ఎప్పుడు చనిపోదాం అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు. ఆల్దో మై డెత్ డేట్ ఈస్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఆర్ రిటన్ డౌన్ బై గాడ్, దేవుని చేత నా మరణ దినము కాలం ఎప్పుడు అనేటువంటిది వ్రాయబడినప్పటికీ కూడా, వి ఆల్ నో అవర్ బర్త్ డేట్ బట్ వి డోంట్ నో అవర్ డెత్ డేట్ ఆల్దో ఇట్ ఈస్ రిటన్ బై గాడ్. దేవుని చేత మన మరణ దినం ఎప్పుడు అన్నది వ్రాయబడినప్పటికీ కూడాను మన జన్మదినం ఎప్పుడో మాత్రమే మనకు తెలుసు, కానీ మన మరణ దినం ఎప్పుడో మనకు తెలియదు. అవర్ డెత్ డేట్ ఇస్ ఫిక్స్డ్, మన మరణ దినము ఖాయమైంది. వి డు నాట్ నో వెన్ ఇట్ ఇస్ గోయింగ్ టు కమ్, కానీ ఆ దినము ఎప్పుడు రాబోతుందో అది ఎప్పుడో మనకు తెలియదు. అండ్ హౌ వి ఆర్ గోయింగ్ టు డై దట్ ఆల్సో ఇస్ ఫిక్స్డ్. అంతే కాదు, ఏ విధంగా మనము మరణించబోతున్నాము అన్నది కూడా ఖాయమైంది. దట్ ఆల్సో వి డు నాట్ నో, కానీ మనం ఎలాగ మరణిస్తాం అనేది మనకు మాత్రం తెలియదు. అండ్ వేర్ వి ఆర్ గోయింగ్ టు డై దట్ ఇస్ ఆల్సో ఫిక్స్డ్ బట్ వి డోంట్ నో. అంతే కాదు, ఎక్కడ మనము మరణిస్తాము అనేటువంటిది కూడా ఖాయమైంది, కానీ మనకు తెలియదు. దిస్ ఇస్ నాట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ మ్యాన్, ఇదంతా కూడాను మనిషిని చేతిలో ఏది కూడా లేదు. బట్ రిమెంబర్ బైబిల్ సేస్ యువర్ డెత్ డేట్ ఇస్ ఫిక్స్డ్ బై గాడ్. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ మరణ దినము అనేటువంటిది ప్రభువు చేత అది స్థిరపరచబడింది. మేబీ ఇట్ ఇస్ టుమారో, వి డోంట్ నో. ఒకవేళ రేపే కావచ్చేమో మనకు తెలియదు. మేబీ ఆఫ్టర్ 10 డేస్ వి డోంట్ నో. ఏమో 10 రోజులు తర్వాత ఏమో మన మరణ దినం మనకు తెలియదు. మేబీ ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ ఆన్ యాక్సిడెంట్ వి డోంట్ నో. ఏమో ఒక ప్రమాదములో మనం చనిపోవచ్చేమో మనకు తెలియదు. మేబీ ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ సిక్నెస్ వి డోంట్ నో. ఒక రోగం వల్ల మనం చనిపోవచ్చేమో తెలియదు. But it is fixed. Kani adi matram kayamu. It is appointed. అది నియమించబడింది. డెత్ ఈస్ అపాయింటెడ్, మరణము నియమించబడింది. వై హాసెంట్ గాడ్ రివీల్డ్ అవర్ డెత్ డేట్ టు us? ఎందుకు మన మరణ దినం ఎప్పుడు అనేటువంటిది దేవుడు మనకు బయలుపరచడం లేదు? సపోజ్ ఇఫ్ గాడ్ హాడ్ ఓపెన్డ్ అప్ ఆర్ రివీల్డ్ అవర్ డెత్ డేట్ బిఫోర్ us, ఉదాహరణకు మనకే ముందుగానే మన మరణ దినం ఎప్పుడు అనేటువంటిది దేవుడు బయలుపరిస్తే వాట్ వుడ్ హ్యాపెన్, మనకేం జరుగుతుంది? సపోజ్ వి బిలీవర్స్ న్యూ when we are going to die, మనమే విశ్వాసులమే చెప్పుకుందాం, విశ్వాసులమైన మనకు మన మరణ దినం ఎప్పుడు మనకు తెలిసింది అనుకో, you know what will be our tendency, మన యొక్క వైఖరి ఎలా ఉంటుంది? You know what happens to children when the final exam comes, పిల్లలకు ఆఖరి పరీక్షలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది? You know throughout the year they will not study, సంవత్సరం అంతా కూడా చదవరు. But when the exam comes, కానీ పరీక్షల సమయం వచ్చినప్పుడు దెన్ యు నో దే హరీ అప్, దే ఆర్ వెరీ బిజీ, దే స్టడీ, వాళ్ళు చాలా తొందరగా తీరిక లేకుండా చదవడానికి ప్రయత్నిస్తారు. సో జనరల్లీ వాట్ the children will think, sahajanga pillalu emon aalochistaru, the time of exam come, parikshalu teedi vachestunayi, then I will prepare myself, kabatti nenu siddha padala parikshalu koraku. You know this is human tendency, idi manavuni yokka tattvam. If God has already
మేడ్ us నోన్ ద డెత్ డేట్ మరణ దినమును దేవుడు ఇప్పటికే మనకు తెలియపరిచినట్లయితే వాట్ విల్ వి డు మనం ఏం చేస్తాము హి విల్ థింక్ దట్ నౌ ఐ హావ్ 10 మోర్ ఇయర్స్ ఆ నాకు ఇంకా 10 సంవత్సరాలు ఉండలే ఓకే లెట్ మీ లీవ్ ఎ హోలీ లైఫ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద 10 ఇయర్స్ ఆ 10 సంవత్సరాలు ఇంకా ఆఖరిలో అప్పుడు పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాములే బిఫోర్ ఐ డై ఐ విల్ కన్ఫెస్ మై సిన్స్ నేను ఇక చచ్చిపోబోతున్నానంగా అప్పుడు నా పాపాలు ఒప్పుకుంటానులే అండ్ బై ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఐ విల్ బి రెడీ ఫర్ డిపార్చర్ ఇక నా మరణ దినపు ఆఖరి రోజుల్లో నేను బాగా సిద్ధపడి నేను మరణం కోసం ఎదుర్కొంటాను అనుకుంటా దట్ ఇస్ హ్యూమన్ నేచర్ దట్ ఇస్ హ్యూమన్ టెండెన్సీ ఎవ్రీవేర్ ప్రతి చోట కూడా అందరి విషయంలో మానవుని యొక్క నైజం అనేటువంటిది అలా ఉంటుంది ఇఫ్ వి నో హౌ వెన్ వి ఆర్ గోయింగ్ టు డై మనము ఎప్పుడు చనిపోబోతున్నాం అనేది మనం ఎరిగితే వి విల్ వెయిట్ till that time to get prepared manavu siddhapadaniki aa tarikhu raniyale ani dani koraku manam eduru chustuntam and god doesn't want it ate alanti sthitini devudu korukovadam le and therefore god says be ready always andukane devudu cheptunadu ellappudu siddhanga undu because you do not know when are you going to die endukante neevu eppudu chenipobothunnavo adi neeku teliyadu ganuka brothers and sisters we not only should be waiting for the coming of the lord jesus christ but we also should be prepared to face death one day ప్రియమైన సహోదరి సహోదరులారా మనము కేవలము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రాకడ కొరకు మాత్రమే కాదు మన మరణ దినము కొరకు కూడాను ఎల్లప్పుడు మనం సిద్ధపడి ఉండవలసిన వారంగా ఉన్నాము ఆఫ్ కోర్స్ అవర్ హోప్ ఇస్ ద కమింగ్ ఆఫ్ అవర్ బ్లెస్డ్ సేవియర్ అవును మన నిరీక్షణ మన ప్రియ ప్రభు యొక్క ప్రత్యక్షత మీద ఉన్నది వాస్తవమే హి కెన్ కమ్ అట్ ఎనీ టైం ఆయన ఏ సమయంలోనైనా రావచ్చు బట్ గెట్ ప్రిపేర్డ్ టు ఫేస్ డెత్ అట్ ఎనీ టైం అయితే ఏ సమయంలోనైనా నీకు మరణం వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి లుక్ అట్ పౌలు పౌల్ ఇక్కడ పౌలును గమనించండి పౌల్ సేస్ ఐ డిజైర్ టు డిపార్ట్ పౌల్ ఏమంటున్నాడు నేను వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను ఆశపడుతున్నాను అంటున్నాడు దట్ మీన్స్ ఇట్ ఇస్ మై డిజైర్ డీప్ డిజైర్ టు బి విత్ క్రైస్ట్ నేను క్రీస్తుతో కూడా ఉండాలనేటువంటి బలీయమైనటువంటి ఆకాంక్ష నేను కలిగి ఉన్నాను బికాజ్ ఐ హావ్ ద అష్యూరెన్స్ దట్ వన్స్ ఐ డిపార్ట్ ఐ విల్ బి విత్ క్రైస్ట్ ఎందుకంటే నేను నిశ్చయత కలిగి ఉన్నాను ఇక్కడ నుండి ఈ దేహమును విడిచి నేను వెడలిపోతే క్రీస్తుతో కూడా ఉంటానన్న నిశ్చయత నేను కలిగి ఉన్నాను అండ్ దేర్ఫోర్ వి ఆల్సో ఆర్ అష్యూర్డ్ దట్ హూఎవర్ హస్ బిలీవర్ హస్ డిపార్టెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ before us they are all with the lord jesus christ anducheta manam em nischaya paruchukovali vishwasinchina varu manakante munduga nammi chenipoyinatvanti varu christu prabhu tho kuda varu unnaru ani manam nischayinchukovali so we are not in darkness about them ee oka vaari vishayamlo prabhu nandu maraninchina vaari vishayamlo manam emi cheekatilo ante teliyana paristhitilo lem if anybody ask us where have they gone ah namukunaru kada చచ్చిపోయారు కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని ఎవరైనా మనల్ని అడిగితే we are sure that they are with the lord jesus christ మనం ఖచ్చితంగా చెప్పాలి వారు ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా ఉన్నారు if anybody ask us where will we go after you die నువ్వు మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అని నిన్ను ఎవరైనా అడిగితే we should be well prepared to say if I depart I will be with christ నేను వెడలిపోతే నేను చనిపోతే క్రీస్తుతో కూడా ఉంటానని నిశ్చయముగా జవాబు చెప్పడానికి సిద్ధపడి ఉండాలి this evening all those who are listening to our voice ee oka sayankalamo ee maa maatalu vintuna prathi okkaru gamaninchandi on the basis of this book we request you to examine yourselves and ask yourself this question if you die today where are you going to spend your eternity ee oka grandhamu aa bible grandham yokka aadharanga mimmulu adugutunnamu మీరు కూడా మీరు చనిపోయిన తరువాత మరణానంతర జీవితంలో మీరు ఎక్కడ ఉంటారు మీ స్థితి ఏమిటి అన్నదాని గురించి నిశ్చయత మీరు కలిగి ఉన్నారా టు డిపార్ట్ మీన్స్ మై స్పిరిట్ విల్ డిపార్ట్ ఫ్రమ్ దిస్ బాడీ వెడలిపోవడం అంటే ఈ శరీరము నుండి నా ఆత్మ వేరైపోవడము ద రియల్ మ్యాన్ ఇస్ నాట్ దిస్ బాడీ నిజమైన మనిషి అంటే ఈ శరీరము కాదు దిస్ ఇస్ మై హ్యాండ్ ఇది నా చేతులు దిస్ ఇస్ మై హ్యాండ్ ఇది నా శిరస్సు దిస్ ఇస్ మై బాడీ ఇది నా శరీరము అండ్ వేర్ ఇస్ మీ నేనెక్కడ దిస్ ఇస్ మై బాడీ ఇది నా శరీరము అండ్ హూ ఇస్ మీ నేనెవరిని అలాగైతే యా the real me is not this body ఆ నిజమైనటువంటి నేను ఈ శరీరము కాదు దట్ ఇస్ మై స్పిరిట్
నిజమైన నేను నా ఆత్మ. When I die, నేను చనిపోయినప్పుడు the real man departs from this body. ఈ శరీరములో నుండి నిజమైన నేను అనే ఆత్మను వెడలిపోతున్నాను. When somebody dies, people will say he has gone. మనము చూస్తున్నాం కదా, ఎవరైనా చనిపోయినప్పుడు ప్రజలందరూ ఏమన్నారు, ఆయన చనిపోయాడు చనిపోయాడు అంటున్నారు. His body is there. ఆయన శవం అక్కడే ఉంది. But that is only his body. అది కేవలము ఆ చనిపోయిన వాని శరీరం మాత్రమే. That is not he. అది చనిపోయిన అతను కాదు. వేర్ ఇస్ హీ? అతను ఎక్కడున్నాడు? హి హస్ గాన్, హి హస్ డిపార్టెడ్. ఆ శరీరమును వెడలిపెట్టి అతను అనే వాడు వెళ్ళిపోయాడు. సో పాల్ సేస్ దేర్ ఇస్ ఎ డే గోయింగ్ టు కమ్ వెన్ మై స్పిరిట్ ఇస్ గోయింగ్ టు డిపార్ట్ ఫ్రమ్ మై బాడీ. అందుచేతనే పౌలు భక్తులు చెప్తున్నాడు, ఒక దినం రాబోతుంది, అప్పుడు నేను ఈ శరీరమును విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను. హౌ ఎవర్ స్ట్రాంగ్ ఐ యామ్, నేను ఎంత బలవంతుడనైనా, అండ్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ ఐ యామ్, నేను ఎంత అందగాడనైనా, దిస్ బాడీ ఇస్ గోయింగ్ టు స్టింగ్ ఇన్ దిస్ ఎర్త్. ఈ యొక్క మట్టిలో ఈ శరీరం అనేటువంటిది కుళ్ళిపోవలసిందే. దిస్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ డస్ట్ అండ్ దిస్ విల్ గో బ్యాక్ టు డస్ట్. ఇది మన్నుతో చేయబడింది కనుక తిరిగి మన్నైపోయే శరీరమే. అండ్ దట్ ఇస్ వాట్ గాడ్ రిమైండెడ్ ఆడమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదేను తోటలో అదే సంగతిని దేవుడైన యెహోవా ఆదాముకు కూడా జ్ఞాపకం చేశాడు. యు ఆర్ డస్ట్ అండ్ యు విల్ గో బ్యాక్ టు డస్ట్. ఆదామా, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోవు. However great you are, నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు. However literate you are, నువ్వు ఎంత విద్యావంతుడివైనా కావచ్చు. However powerful you are, నువ్వు ఎంత శక్తివంతుడివైనా కావచ్చు. However famous you are, నువ్వు ఎంత ప్రసిద్ధి చెందినవాడివైనా కావచ్చు. How much rich you are, నువ్వు ఎంత ధనవంతుడివైనా కావచ్చు. Ultimately you are dust. అంతిమంగా అసలు నువ్వెవరో తెలుసా? మట్టే. You will go back to dust. నువ్వు తిరిగి మన్నైపోవలసిందే. The greatest man has gone back to dust. ఒక గొప్ప వ్యక్తి అయినా సరే, మిక్కిలి గొప్ప వ్యక్తి అయినా మట్టిలోకి పోవలసిందే. Yes, this is temporary. ఇది తాత్కాలికమైనది. This will go back down and it will be destroyed, it will be mingled with the dust. ఇది మట్టిలో కలిసిపోవాల్సిందే, మట్టిలో చీకిపోవలసిందే. But there is something permanent in me. కానీ నాలోనే శాశ్వతమైనది ఒకటి ఉంది. Yes, this is temporary. ఈ శరీరము ఇది తాత్కాలికమైంది. ద రియల్ మీ ఇస్ పర్మనెంట్. కానీ నిజమైన నేను ఉన్నానే, నేను మాత్రం శాశ్వతం. దిస్ బాడీ విల్ నాట్ సర్వైవ్ 50 ఇయర్స్ నౌ. ఈ యొక్క శరీరము 50 ఏళ్ళు దాకా ఇది ఉండలేదు. వి డు నాట్ నో వెదర్ ఇట్ విల్ సర్వైవ్ ఈవెన్ 50 అవర్స్. 50 గంటలు ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు. బికాస్ ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్. ఎందుకంటే ఈ శరీరము శాశ్వతమైంది కాదు. బట్ ఈవెన్ ఆఫ్టర్ 1000 ఇయర్స్, కానీ 1000 సంవత్సరాల తర్వాత కూడా ఐ విల్ బి లివింగ్. నేను జీవించే ఉంటాను. ఐదర్ ఇన్ హెల్ ఆర్ ఇన్ హెవెన్. నేను అది పరలోకములోనైనా సరే, నరకములోనైనా సరే. As a believer, I am well confident and assured I am going to be with Christ. ఒక విశ్వాసిగా నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత క్రీస్తుతో కూడా ఉంటానన్న నిశ్చయత నేను కలిగి ఉన్నాను. There are things which are temporary in this world. తాత్కాలికమైనటువంటివి ఈ లోకములో అనేకం ఉన్నాయి. Almost all things that you see with your eyes is temporary. ఈ యొక్క నేత్రాలతో నువ్వు చూచే లోకములో ఉన్న ప్రతిదీ కూడాను అది కేవలము తాత్కాలికమైనటువంటిదే. We will read a verse from 2 Corinthians chapter 4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాము. Last verse, verse 18. 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాము. Then Paul says, the things which are seen are temporal, but the things which are not seen are eternal. అక్కడ పౌలు ఏం చెప్తాడంటే, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. There are two kinds of things in this world. ఈ లోకములో రెండు రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. Things which are seen, కనబడేటువంటివి ఉన్నాయి. Whatever you can see with your eyes, ఈ యొక్క కంటితో నువ్వు చూస్తున్నటువంటివి. This building, ఈ కట్టడము. The vehicles, వాహనాలు. The furniture, ఇక్కడ ఉన్న సామాగ్రి. Everything that you can see, ఇక్కడ నువ్వు చూస్తున్న సమస్తం. The currency, డబ్బులు. The health, ఆరోగ్యము. Your children, నీ పిల్లలు. Even the relationships, సంబంధాలు కూడాను. Everything is temporary. ప్రతిది కూడాను తాత్కాలికమైనదే. So what you can see with your eyes is temporary. కాబట్టి నీవు ఈ కంటితో చూసే ప్రతిది కూడాను అది తాత్కాలికమైనటువంటిదే. Yeah, it is for few days.
అది కొద్ది రోజులు మాత్రమే ఉండేది. బట్ దేర్ ఆర్ థింగ్స్ విచ్ యు కెనాట్ సీ. కానీ నీవు చూడలేనటువంటి సంగతులు ఉన్నాయి. వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్. అందులో ఆ అదృశ్యమైన సంగతుల్లో ఒకటి మనుష్యుని ఆత్మ. Yes, the spirit of man cannot be seen by our eyes. మనుష్యుని యొక్క ఆత్మ అనేటువంటిది ఈ మనుష్య నేత్రములకు కనబడేటువంటిది కాదు. But that is going to be eternal. అది నిత్యముగా ఉండబోయేటువంటిది. So what does Paul say here? అంటే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? You write a note on everything that you have. నువ్వు కలిగి ఉన్న ప్రతి దాన్ని కూడా రాసి పెట్టుకో. You put a sticker. ఒక ఒక స్టిక్కర్ అంటించుకో. Temporary. తాత్కాలికమే. You put a sticker on your vehicle. నీ వాహనం మీద ఒక స్టిక్కర్ అతికించుకో. Temporary. తాత్కాలికమే ఈ బండి. You put a sticker on your house. మీ ఇంటి మీద కూడా ఒక స్టిక్కర్ అతికించుకో. Temporary. ఇల్లు తాత్కాలికమే. You put a sticker on your body. ఈ శరీరం దేహం మీద కూడా ఒక స్టిక్కర్ అంటించుకో. Temporary. తాత్కాలికమైన శరీరం. You put a sticker on your passbook. బ్యాంక్ పాస్బుక్. మీ బ్యాంకు పాస్బుక్ మీద కూడా స్టిక్కర్ అంటించుకోండి. టెంపరీ. తాత్కాలికమే. ఎవ్రీథింగ్ ఈస్ టెంపరీ. ప్రతిదీ కూడా తాత్కాలికమైనదే. ఎవ్రీడే వెన్ యు గెట్ అప్. ప్రతి ఉదయాన్నే నువ్వు లేచినప్పుడు సీ ది స్టిక్కర్ ఎవ్రీవేర్. ప్రతి చోట కూడాను ఈ స్టిక్కర్ ని చూస్తా ఉండు. ఎవ్రీథింగ్ ఐ సీ ఈస్ టెంపరీ. ఈ కళ్ళతో నేను చూస్తున్నటువంటి ప్రతిది కూడా తాత్కాలికమైనది. దేర్ఫర్ డు నాట్ ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ టెంపరీ థింగ్. అందుచేత ఈ తాత్కాలికమైన వాటి మీద నీ దృష్టి పెట్టవద్దు. బట్ అవర్ ఫూలిష్నెస్ ఈస్ దట్ అవర్ మాక్సిమం ఎనర్జీ ఈస్ స్పెండ్ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ టెంపరీ. కానీ మన వెర్రితనం ఏంటో తెలుసా? ఏవి తాత్కాలికమైనటువంటివో వాటి కొరకే మనము ఎక్కువైనటువంటి ప్రయాసను కష్టాన్ని వాటి మీదే పెడతాం. తాత్కాలికమైన వాటి కొరకే రేయింబగళ్ళు మనం ప్రయాస పడతాం. వానిష్డ్. ఒక దినాన ఇవన్నీ కూడాను తుడిచిపెట్టుకుపోతాయి. బట్ బిఫోర్ దట్ యునో వెన్ హీ కమ్స్ టు 18 బిఫోర్ దట్ పాల్ సే సంథింగ్ ఎల్స్ ఇన్ verse 16 and 17 daniki mundu vachanallo ante 15 17 vachanalu kalustunnayi akkada paul antadu. Yeah, Paul speaks about two kinds of man. Rendu rakalainatuvanti manushulanu gurinchi paul maatladtadu. He's written about outer man and inner man. Second Corinthians chapter 4 Corinthi rendava patrika 4va adhyayamulo verse 16 16 వచనంలో హీ స్పీక్స్ అబౌట్ ఔటర్ మ్యాన్ అండ్ ఇన్నర్ మ్యాన్. అక్కడ ఆంతర్య పురుషుని గురించి బాహ్య పురుషుని గురించి పౌలు మాట్లాడతాడు. దెన్ పాల్ సేస్ దట్ అవర్ ఔటర్ మ్యాన్ ఇస్ డీకేయింగ్ బట్ ఇన్నర్ మ్యాన్ ఇస్ బీయింగ్ రిన్యూడ్ డే బై డే. అక్కడ 16 వచనంలో పౌలు ఏమంటాడంటే మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఐ హావ్ ఎ టూ మ్యాన్. అంటే నాలో ఇద్దరు పురుషులు ఉన్నారు. ఐఎమ్ టూ. నేను ఇద్దరిని. ఎస్, ఐ హావ్ టూ లైఫ్. రెండు జీవాలు నేను కలిగి ఉన్నాను. వన్ ఇస్ ఔటర్ లైఫ్. ఒకటి బాహ్యమైన జీవము. బట్ దర్ ఇస్ అనదర్ ఇన్నర్ లైఫ్. మరొకటి ఆంతర్య జీవితం. ఔటర్ లైఫ్ ఈస్ సంథింగ్ యూ కెన్ సీ విత్ యువర్ ఐస్. ఈ బాహ్యమైనటువంటి పురుషుడు అంటే ఎవరు? ఈ బాహ్య నేత్రాలతో నువ్వు చూడగలిగేది. పాల్ సేస్ దిస్ ఔటర్ మ్యాన్ ఇస్ డీకేయింగ్ ఎవ్రీ డే. అయితే ఏమంటున్నాడు పౌలు? ఈ బాహ్య పురుషుడు దినము దినము కృశించుచున్నాడు. యా, ఇట్ ఇస్ వీకెనింగ్ ఎవ్రీ డే. అంటే దినదినము అది బలహీన పడిపోతా ఉంది. వన్ డే ఇట్ విల్ గో బ్యాక్ టు ద డస్ట్. ఇక ఒక దినాన ఈ బాహ్య పురుషుడు అంటే ఈ శరీరము తిరిగి మట్టిలోకి వెళ్తుంది. But then Paul says my inner man is being renewed every day. కానీ పౌలు ఏమంటున్నాడు? నా ఆంతర్య పురుషుడు ఉన్నాడు, ఆ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. What about us? మరి మన సంగతి ఏంటి? Are we aware that we are two? మనలో ఇద్దరు ఉన్నారు అనే సంగతి మనం గ్రహిస్తున్నామా? టూ లైఫ్ అంటే రెండు జీవాలు మనలో ఉన్నాయి. వన్ ఇస్ ఔటర్ లైఫ్ అండ్ వన్ ఇస్ ఇన్నర్ లైఫ్. ఒకటి బాహ్యమైన జీవము, రెండవది ఆంతర్య జీవము. వెదర్ వి డిజైర్ ఆర్ నాట్ అవర్ అవర్
ఔటర్ మ్యాన్ ఇస్ ఎవ్రీడే డీకేయింగ్. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఈ బాహ్య పురుషుడు, ఈ శరీరము తప్పకుండా దినదినము అది కృశించిపోద్ది. బట్ వాట్ అబౌట్ అవర్ ఇన్నర్ మ్యాన్? కానీ మన ఆంతర్య పురుషుని సంగతి ఏమిటి? ఇస్ ఇట్ బీయింగ్ స్ట్రెంథెన్డ్ ఎవ్రీడే? అది దినదినము బలపరచబడుతుందా, బలపడుతుందా? దెన్ పౌల్ కమ్స్ టు వర్స్ 17. తర్వాత 17వ వచనంలో పౌల్ అంటాడు, పౌల్ సేస్ అబౌట్ అఫ్లిక్షన్, అక్కడ బాధలను గురించి, శ్రమల గురించి చెప్తూ ఉంటాడు. దెన్ పౌల్ సేస్ అబౌట్ గ్లోరీ, తర్వాత మహిమను గురించి కూడా పౌలు చెప్తాడు. అబౌట్ అఫ్లిక్షన్ పౌల్ సేస్ ఇట్ ఇస్ లైట్ అఫ్లిక్షన్, అక్కడ మనం గమనిస్తుంటే చులకన శ్రమ అంటాడు. బట్ అబౌట్ గ్లోరీ ఇట్ ఇస్ రిటన్ వెయిట్ ఆఫ్ గ్లోరీ, కానీ మహిమను గురించి నిత్యమైన మహిమ భారము అంటాడు. About affliction, it is written, it is momentary. బాధను గురించి లేక శ్రమను గురించి క్షణమాత్రం ఉండే చులకని శ్రమ అన్నాడు. బట్ ఇన్ అబౌట్ గ్లోరీ ఇట్ ఇస్ రిటన్ ఇటర్నల్ గ్లోరీ, కానీ మహిమను గురించి ఏం చెప్తున్నాడు? నిత్యమైన మహిమ. సో దిస్ ఇస్ ఎ ప్యాసేజ్ ఆఫ్ క్రిస్టియన్ పారాడాక్స్. ఇదే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి రెండు స్వభావాలను గురించి వివరించే లేఖన భాగం. ఆపోజిట్ ట్రూత్స్ ఆర్ రివీల్డ్ హియర్, అంటే పరస్పర విరుద్ధ సత్యాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. Then Paul comes to the things which are seen and things which are not seen. ఇక ఆ తర్వాత పౌలు దృశ్యమైన సంగతులను గురించి, అదృశ్యమైన సంగతులను గురించి చెప్తూ ఉన్నాడు. Or plainly, Paul speaks about human body and human spirit. సాధారణంగా చెప్పాలంటే మానవుని దేహాన్ని గురించి, అలాగే మానవుని ఆత్మను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. Our spirit is not going to be destroyed in any way. ఏ విధంగానైనా సరే మన ఆత్మ అనేటువంటిది క్షయము కాదు. And that is why the Lord Jesus says the one who goes into the eternal hell will be there tormented for eternity. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తాడు, నరకాగ్ని గుండములో వేయబడినటువంటి వారు యుగ యుగాలు ఆ నరకాగ్ని గుండములో వారు వేదన పొందుతారు అని చెప్తాడు. Spirit will never die whether it is heaven or it is hell. అది పరలోకములోనైనా సరే నరకములోనైనా సరే ఆత్మ చావదు. The spirit which are going to hell, they are going to live forever and ever in torment. నరకములోకి పోయేటువంటి ఆత్మలు యుగ యుగములు కూడాను వారు వేదన పడేటువంటి వారుగా ఉంటారు. They may desire to die but will never die. ఆ నరక యాతనలలో వారు చావాలని కోరుకుంటారు కానీ వారికి చావు ఉండదు. Because spirit will never die. ఎందుకంటే ఆత్మ ఎన్నటికీ చనిపోదు గనుక. So remember, we have a part in us which will never die. కాబట్టి మనమందరం జ్ఞాపకం పెట్టుకోవాల్సినదే, క్షయము కానటువంటి ఒక భాగము ఆత్మ అనేటువంటిది మన అందరం కలిగి ఉన్నాం. The Lord Jesus Christ is the one who spoke more about hell than anyone else. వేరెవరికన్నా కూడాను నరకమును గురించి ఎక్కువగా మాట్లాడిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. బికాస్ హీ హాస్ క్రియేటెడ్ హెల్. ఎందుకంటే ఆయనే మరి ఆ నరకాన్ని సృష్టించిన వాడు. Yes, he is the creator of hell. ఆయన నరకానికి సృష్టికర్త. And hell was created not for man but for the devil and his angels. అయితే నరకం అనేటువంటిది మనిషిని కొరకు కాదు, కానీ అపవాదికిని వాని దూతలకును ఆ నరకాన్ని దేవుడు సృష్టించాడు. But man chooses to go to hell. Aithe nenu narakanike pothanu ani manavudu dani korukuntunnadu. If you ask Paul, మీరు కానీ పౌలును అడిగితే, యు సే యు ఆర్ గోయింగ్ టు హెవెన్, నువ్వు పరలోకానికి వెళ్తున్నావు, యు ఆర్ గోయింగ్ టు బి విత్ క్రైస్ట్, క్రీస్తుతో కూడా ఉండబోతున్నావు, వై డు యు థింక్ సో, అట్ట ఉంటానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఆర్ యు బెటర్ దన్ అదర్ పీపుల్? నువ్వు మిగిలిన వారికంటే ఏమైనా శ్రేష్ఠుడువా? ఆర్ యు గుడ్ మ్యాన్? నువ్వు మంచివాడువా? హీ విల్ సే. అప్పుడు పౌలు ఏమంటాడు? ఐ యామ్ ద చీఫ్ ఆఫ్ సిన్నర్స్. నేను పాపుల్లోకెల్లా ప్రధాన పాపి నేనే. ఐ వాస్ ఎ వెరీ వికెట్ మ్యాన్. నేను చాలా చెడ్డవాడిని. ఐ వాస్ ఇన్ ఎ బ్రాడ్ వే టు హెల్. నేను నరకానికి పోయే మార్గం ఉంటే ఆ విశాల మార్గంలో ఉన్నవాడిని నేనే. బికాజ్ ఆఫ్ గాడ్స్ మెర్సీ. కానీ దేవుని యొక్క కనికరము చేత, one day I met the savior in my life. నా జీవితంలో నేను ఒక దినాన నా రక్షకుణ్ణి కలుసుకున్నాను. I confessed to him, Lord, I am a sinner. ఆయన ఎదుట దేవా, ప్రభువా, నేను పాపినని ఒప్పుకున్నాను. I believed in the savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు ఆ రక్షకునియందు నేను విశ్వాసం ఉంచాను. I was hating him earlier but I received him as my master and savior. ఇంతకు మునుపు నేను ఆయనను ద్వేషించాను, కానీ ఇప్పుడైతే ఆయనను నా ప్రభువుగా, నా యజమానిగా
యేసయ్యని నేను అంగీకరించాను. హి హస్ గివెన్ మీ ఇటర్నల్ లైఫ్. ఆయన నాకు నిత్య జీవమును అనుగ్రహించాడు. దేర్ఫోర్ ఐ యామ్ ష్యూర్ దట్ ఐ యామ్ గోయింగ్ టు బి విత్ హిమ్. అందుచేతనే నేను ఆ యేసయ్యతో కూడా ఉండబోతున్నానన్న నిశ్చయత కలిగి ఉన్నాను. బట్ వెన్ ఎ పర్సన్ గోస్ టు హెల్, కానీ ఒక వ్యక్తి నరకానికి వెళ్తే, యు ఆస్క్ హిమ్, ఆయన అడిగితే, వై డిడ్ యు కమ్ టు హెల్, ఎందుకు వచ్చావయ్యా నరకానికి అంటే, యు నో వాట్ విల్ హీ సే, ఆయన ఏం చెప్తాడు, ఐ కేమ్ టు హెల్, నేను నరకానికి వచ్చాను ఎందుకంటే, ఓన్లీ బికాస్ ఆఫ్ మీ, నన్ను బట్టే నేను నరకానికి వచ్చాను, ఐ యామ్ ద రీజన్, నరకానికి నేను రావడానికి నేనే కారణం, నోబడీ ఎల్స్ ఇస్ ద రీజన్, వేరెవరు కారణం కాదు, ఐ చోస్ హెల్, నరకాన్ని కోరుకున్నాను నేను. గాస్పెల్ వాస్ ప్రెసెంటెడ్ బిఫోర్ మీ, మా ఎదుట సువార్త చక్కగా ప్రదర్శించబడింది. మెనీ టైమ్స్ ఐ రిసీవ్ ద గాస్పెల్, అనేక సార్లు సువార్త నాకు వినే అవకాశం కలిగింది. ఐ హాడ్ మెనీ ఆపర్చునిటీస్, అనేక అవకాశాలు నాకు దొరికాయి. మెనీ పీపుల్ టోల్డ్ మీ టు కన్ఫెస్ మై సిన్, నీ పాపాలు ఒప్పుకయ్యా అని అనేక మంది నాతో చెప్పారు. మెనీ పీపుల్ ఆస్క్డ్ మీ టు రిసీవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించయ్యా అని ఎంతో మంది నన్ను అడిగారు. బట్ ఐ రిజెక్టెడ్, కానీ నేను తిరస్కరించాను. ఐ కేమ్ టు హెల్, నేను నరకానికి వచ్చాను, బికాస్ ఆఫ్ మీ, దానికి కారణం నేనే. ఐ బ్లేమ్ నోబడీ, నేను ఎవరి మీద నింద జమాపడం లేదు. ఐ బ్లేమ్ మైసెల్ఫ్, నన్ను నేనే నిందించుకుంటున్నాను. దట్ ఇస్ వై ద లార్డ్ సెడ్, అందుకనే ప్రభు అన్నాడు, దేర్ విల్ బి వీపింగ్ అండ్ గ్నాషింగ్ ఆఫ్ టీత్, ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటాయి నరకంలో. యు నో దట్ ద పర్సన్ హూ గోస్ టు హెల్ విల్ బి యాంగ్రీ ఆన్ హిమ్సెల్ఫ్, నరకానికి వెళ్ళిన వ్యక్తి తన మీద తానే కోపంతో ఉంటాడు. హీ విల్ నెవర్ బి యాంగ్రీ అట్ గాడ్, దేవుని మీద ఎంత మాత్రం కోపం పడడు. హీ విల్ సే టు గాడ్, యు ఆర్ రైచస్ అండ్ యు హావ్ డన్ ద రైట్ థింగ్, దేవా నువ్వు నీతిమంతుడు అయ్యా, నువ్వు సరి అయిన పనే చేసావు అంటాడు. ఐ విల్ నెవర్ బ్లేమ్ యూ, నేను నే మీద నింద మోపడం లేదు. ఐ విల్ బ్లేమ్ మై సెల్ఫ్, నన్ను నేనే నిందించుకుంటున్నాను. అండ్ హీ విల్ గ్నాష్ హిస్ టీత్, పండ్లు కొరుకుంటాడు. But when a person goes to heaven, kan oka vyakti paralokaniki velthe, you will ask him, ayana adigithe, why did you come here, how did you come here, ettochavayya paralokamlo kan adigithe, suppose you go and ask Abraham, Abraham why did you come here, Abraham ni anukundam, ila Abraham nu adigam anukunna, Abraham garu paralokaniki etla vacharani, what will he say, ayana em cheptadu, he will say because of grace, krupanu battiye antadu, nothing but grace, వేరేది ఏది కాదు, కేవలము కృపను బట్టి. ఐ హావ్ కమ్ టు హెవెన్ నాట్ బికాస్ ఆఫ్ మీ, నన్ను బట్టి నేను ఈ పరలోకానికి రాలేదు. ఐ హావ్ కమ్ టు హెవెన్ బికాస్ ఆఫ్ హిమ్, ఆయనను బట్టి నేను పరలోకానికి వచ్చాను. దట్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు హెల్ అండ్ ఎ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు హెవెన్. నరకానికి పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తుల మధ్య వ్యత్యాసం ఇలా ఉంటుంది. The one who goes to hell will say, I am here because of me. నరకానికి వెళ్ళిన వ్యక్తి ఏమంటాడంటే, ఈ నరకంలో ఉండాలంటే కారణం నేనే అనుకుంటాడు. The one who goes to heaven will say, I am here not because of me, I am here because of Christ. కానీ పరలోకంలో ఉన్న వ్యక్తిని అడుగుతాంటాడు, నేను పరలోకంలో ఉండడానికి నేను కారణం కాదు, ప్రభువైన యేసయ్యే కారణం అంటాడు. Two people died at the same time. ఒకే సమయంలో ఇద్దరు చనిపోయారు. There were two thieves at the two sides of the Lord Jesus. యేసు ప్రభు వారికి ఇరువైపుల ఇరువురు దొంగలు వారు వేలాడదీయబడ్డారు. They both died at the same time. ఒకే సమయంలో వారు చనిపోయారు. One went up. ఒకడేమో పైకి వెళ్ళాడు. And one went down. ఒకడు దిగిపోయాడు. You ask the one who went up. పైకి వెళ్ళిన వ్యక్తిని అడిగితే, How did you come here? ఎలా వచ్చావు ఇక్కడికి? Are you a good man? నువ్వు మంచివాడువా? He will say, I am a most wicked man. అంటే నేను భయంకరమైనటువంటి దుష్టుణ్ణి. That is why I was crucified. అందుకనే నేను సిలువేయబడ్డాను. I am here not because of me. నేను ఇక్కడ ఉంది నన్ను బట్టి కాదు. I am here because of him. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి నేను ఇక్కడ ఉన్నాను. The other man went down. దిగిపోయినాడు మరొకడు. Ask him, why did you come here? వనడగని ఇక్కడికి ఎందుకు వచ్చావు? He will say. అతను చెప్తాడు, I had the opportunity. నాకు అవకాశం దొరికింది. But I did not use the opportunity. కానీ అవకాశాన్ని నేను ఉపయోగించుకోలేదు. I am here because of myself. ఈ దిగిపోయి స్థితిలో ఉన్నానంటే కారణం నేనే. That man will be weeping and gnashing his teeth even today. ఆ దిగిపోయిన వ్యక్తి ఈ రోజుకు కూడా ఏడ్చుతూ పండ్లు కొరుకుతూ ఉండి ఉంటాడు. The other man died with hope and assurance because the Lord Jesus told him, Today you are going to be with me in paradise. నిరీక్షణతో నిశ్చయతతో చనిపోయాడు ఒక వ్యక్తి. ఎందుచేతనంటే
ప్రభు చెప్పాడు నేడే నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంటావని. ద డే వెన్ యు ఆర్ సేవ్డ్, నీవు రక్షించబడిన దినమున, ద సేమ్ స్టేట్మెంట్ ద లార్డ్ హస్ స్పోకెన్ టు యు, నీతో కూడా ప్రభు అదే మాట అంటాడు. టుడే మే నాట్ బి దేర్, నేడే ఉండకపోవచ్చు, బట్ హీ హాస్ స్పోకెన్ టు యూ దట్ యు ఆర్ గోయింగ్ టు బి విత్ మీ, కానీ నీవు నాతో కూడా ఉంటావు అనేది ఉన్నది. దట్ ఇస్ వాట్ పౌల్ సేస్, పౌలు చెప్తుంది అదే. ఐ విల్ డిపార్ట్, నేను వెడలిపోతున్నాను, అండ్ ఐ విల్ బి విత్ క్రైస్ట్, నేను క్రీస్తుతో కూడా ఉంటాను. ఆల్ అవర్ సఫరింగ్స్ ఆర్ టెంపరరీ, మనకు కలిగే ఈ శ్రమలన్నీ కూడా తాత్కాలికమైనవే. ఆర్ యు సిక్, అనారోగ్యంగా ఉన్నావా? ఫర్ ఎ లాంగ్ టైమ్, దీర్ఘకాలం అనారోగ్యంతో ఉన్నావా? పుట్ ద స్టిక్కర్ టెంపరరీ ఆన్ ఇట్, దాని మీద కొంచెం కాలమే తాత్కాలికమే అని స్టిక్కర్ వేసుకో. డు యు హావ్ పెయిన్, నీకు బాధలు ఉన్నాయా? డు యు హావ్ టెన్షన్, నీకు ఒత్తిడులు ఉన్నాయా? డు యు హావ్ మెంటల్ ఆగని, మానసికమైన వేదనలు నీకు ఉన్నాయా? ఆల్ దీస్ ఆర్ టెంపరరీ, అవన్నీ కూడా కొంచెం కాలమే, తాత్కాలికమే. ఇట్ విల్ ఆల్ గో అవే, అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆల్ ద సఫరింగ్స్ ఆఫ్ ద వరల్డ్ విల్ బి డన్ అవే వన్ డే, ఒక దినాన ఈ లోకంలో మనకు కలిగే శ్రమలన్నీ కూడాను పాతి పెట్టబడతాయి. అండ్ వి ఆర్ గోయింగ్ టు బి విత్ హిమ్, మనం ఆయనతో కూడా ఉండబోతాం. పౌల్ సేస్ దట్ ఇస్ ఫార్ బెటర్, అందుకనే పౌల్ అంటాడు అది నాకు మరీ మేలు. దట్ ఇస్ అవర్ డీప్ డిజైర్, అది మన బలీయమైనటువంటి ఆకాంక్ష. ఇన్ ద డెప్త్ ఆఫ్ అవర్ హార్ట్ దర్ ఇస్ ఎ ఈగర్ వెయిటింగ్, ఈగర్ డిజైర్, లార్డ్ ఐ డిజైర్ టు బి విత్ యు. మన హృదయ అంతరంగములో లోతుల్లో ఒక బలమైనటువంటి ఆ ఆశ, ఆ కోరిక మనం కలిగి ఉండాలి. నేను నీతో కూడా ఉండాలని కోరుకుంటున్నానయ్యా అని. ఇఫ్ వి హావ్ దట్ డిజైర్, ఆ విధమైన ఆశ మనం కలిగి ఉంటే, ఎక్స్ప్రెస్ దట్ డిజైర్ టు ద లార్డ్, లార్డ్ ఐ డిజైర్ టు బి విత్ యు, ఆ ఆశను ప్రభుతో, ప్రభు దగ్గర వ్యక్తపరచు. ప్రభువా నేను నీతో కూడా ఉండాలనుకుంటున్నాను. Yes, every day when you get up, ప్రతి రోజు నువ్వు లేచినప్పుడు, when you pray, ప్రార్థన చేసుకునేటప్పుడు, we can make this statement, ఈ మాట మనం పలకవచ్చు, Lord, I want to be with you, ప్రభువా నేను నీతో కూడా ఉండాలని ఆశపడుతున్నాను, because it is far better, ఎందుకంటే అది నాకు మరి మేలు గనుక. What a blessed hope and what a blessed life it is, అది ఎంత ధన్యకరమైన జీవితం, అది ఎంత శుభప్రదమైన నిరీక్షణ. We are really blessed people, నిజంగా దీవించబడిన ప్రజలం మనమే. This evening, ఈ సాయంకాలంలో, ఇఫ్ ఎనీ ఆఫ్ అవర్ హియర్ లిసనర్స్ ఆర్ నాట్ సేవ్డ్, ఇక్కడ వింటున్నటువంటి వారు ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే, వి రిక్వెస్ట్ యు టు థింక్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ యు డై, నీవు చచ్చిపోయిన తర్వాత నీకు ఏమి సంభవించబోతుంది అన్న దాని గురించి నువ్వు ఆలోచించాలని అడుగుతున్నావు. బిఫోర్ యు డై, నువ్వు చనిపోక ముందే, మేక్ ష్యూర్ దట్ యు ఆర్ సేవ్డ్, నువ్వు రక్షింపబడ్డాను నేను అన్న నిశ్చయతలోనికి రా. వి రిక్వెస్ట్ యు టు గెట్ మోర్ information about this, దీని గురించి నువ్వు మరింత తెలుసుకోవాలి నువ్వు అని కూడా మేము కోరుతున్నాం. If you are interested to know more about it, you can approach us after the prayer. దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మీరు కూడికైపోయిన తర్వాత ముందుకు రావచ్చు. We believers will live with our hope, విశ్వాసులంగా ఉన్న మేము నిరీక్షణతో జీవిస్తున్నాం. Our Lord is going to come very soon, మన ప్రభు త్వరలో రాబోతున్నాడు. Sometimes we are going to die very soon, కొన్నిసార్లు మనం కూడా చాలా త్వరలోనే చనిపోబోతున్నాం. Whatever happened, అప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరిగినా సరే, our desire is to be with him, మన ఆశ ఆయనతో కూడా ఉండాలి. Having this hope in us, let us close this session with prayer. ఇట్టి నిరీక్షణతో, ఈ నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉండి ప్రార్థనతో ముగించుకుందాం. Father, we thank you for your only begotten son, our only blessed savior. తండ్రి, మీ అద్వితీయ కుమారుడు, మా దీవెనకరమైన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. We thank you for the great salvation and the great hope that you have given us. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకై, గొప్ప నిరీక్షణ కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. We are here for temporary purpose. మా ప్రభువా, తాత్కాలికమైనటువంటి ఉద్దేశాలతో మాత్రమే ఈ లోకంలో మేము ఉన్నాం. You have taught us that everything in this world is temporary. ఈ లోకములో ఉన్న సమస్తము అది తాత్కాలికమైనదే అని మీరు మాకు నేర్పించారు. And you have given us the hope that we are going to be with you permanently. మేము నీతో పాటుగా శాశ్వతంగా ఉండబోతున్నాము అన్న నిరీక్షణను గురించిన నిశ్చయత కూడా మీరు మాకు అనుగ్రహించారు. Lord, we pray that you will please increase this hope in us. ప్రభువా,
ఈ నిరీక్షణను అంతకంతకు మాలో మీరు బలపరచుమని అడుగుతున్నాం. అండ్ వెరీ స్పెషల్లీ వి ప్రే ఫర్ దోస్ హూ డు నాట్ హావ్ దిస్ హోప్. ప్రత్యేకించి ఈ మరణానంతర జీవితంలో ఇటు నిరీక్షణ లేని స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ యు విల్ కంపెల్ దెం టు థింక్ అబౌట్ ఇట్. ప్రభువా, దీని గురించి వారు ఆలోచించునట్లుగా వారిని బలవంతం చేయండి. వి థాంక్ యు ఫర్ ద మెర్సీ అండ్ గ్రేస్ త్రూ అవుట్ ద డే. ఈ దినమంతట్లో మీరు చూపిన మీ కృప కనికరాలన్నిటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. As we disperse, we pray that you will send us with your blessings. మేము చెదరిపోతుండగా మీ దీవెనలతో మమ్మల్ని నింపి పంపమని అడుగుతున్నాం. We thank you for every blessing. ప్రతి ఆశీర్వాదం కొరకై మీకే వందనాలు చెల్లిస్తూ in the name of the Lord Jesus Christ we pray. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. I once again praise the Lord for the opportunity given to me. నాకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ది అసెంబ్లీ హియర్ ఫర్ ది ఇన్విటేషన్. నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి స్థానిక సంఘానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అండ్ వెరీ స్పెషల్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ, వెరీ స్పెషల్లీ దోస్ హూ హావ్ టేకన్ కేర్ ఆఫ్ అస్ దీస్ టూ డేస్. ఈ రెండు దినాలు మమ్మల్ని చక్కని పరిచర్య చేసి ఉన్నటువంటి వారందరికీ కూడా మేము ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ హాస్పిటాలిటీ. మీ ప్రేమ కొరకు, ఆతిథ్యం కొరకు మీకు వందనాలు. మే ది లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యు అండ్ యూస్ యు. ప్రభు మిమ్మల్ని ఇంకనూ దీవించి తన కొరకు ఉపయోగించుకొనును గాక. మే హిస్ నేమ్ బి గ్లోరిఫైడ్. ఆయన నామమే మహిమ పరచబడును గాక. ప్రభునందు ప్రియులారా, చక్కని సందేశం మనం విన్నాం. పౌలు, అపొస్తలుడైన పౌలు క్రీస్తు ప్రభువుతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఇలాంటి ఆశ మనం కలిగి ఉంటే ఎంత ధన్యులు ప్రియులారా. ఇంకా ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ప్రభువుని హృదయంలో చేర్చుకొని శాశ్వతమైనటువంటి ఆనందం పొందారని ప్రభు పేరు మనం చేస్తున్నాం. చక్కని సందేశం అందించినటువంటి అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన, ముళ్ళమూరులో సేవ చేస్తున్నటువంటి యేసుదాస్ అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభు కృపావర్తుడ, స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి స్థానిక సంఘము తన మీ వాక్యపు ఆశీర్వాదములు సంఘము ద్వారా మీటింగ్స్ ఏర్పాటు చేయబడి ప్రాంతం ఉన్నటువంటి సంఘాలు దేవస్థానిక సంఘం ఆత్మీయ మేలు పొందులాగున మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. మీ దాస్తులను బలపరిచినారు, బలమైన వాక్యం మీరు మాకు అందించినారు. వెడలిపు ఓటము వాస్తవము పావులు భక్తుడు వెడలిపు ఎక్కడ ఉండిపోతాడో తెలియచేస్తున్నారు. మా ప్రభు యేసుక్రీస్తునందు మాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి మేము స్తుతిస్తున్నాము. దేవా, ఈ తలంపులు ప్రతి ఒక్కరి హృదయాల్లో దర్శనం కలిగించండి. ఇంకా రక్షణ అనుభవం లేని వారు రక్షణలో రాగలటు దయ చూపించండి. రక్షించబడిన మాకు మీరు ఇచ్చిన గొప్ప ఆదరణ బట్టి, నిరీక్షణ బట్టి మేము స్తుతిస్తున్నాము. మీ దాసులను ఇంకా దీవించండి. భవిష్యత్తులోనైనా బలమైనటువంటి సాధనాలుగా బలపరుస్తారని స్థానిక సంఘాన్ని దీవించండి. మీ దాసులను బలపరచండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.